ముందుగా వేదికలో తెలిసిన విద్యార్థులు గారికి, హరిబ్రతం గారికి, ఆరంభ గారికి, మా తోటి నాయకులకి, అదేవిధంగా నాయసన గారికి, దామోదరి గారికి, లక్ష్మణ గారికి, అదేవిధంగా ఇక్కడ విద్యార్థులను ఏర్పాటు చేసిన మొట్టమొదటిగా మన జనసేన అధ్యక్షుడు శ్రీ పవన్ కళ్యాణ్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇక్కడ సందర్భంగా జనసేన అధ్యక్షుడు శ్రీ పవన్ కళ్యాణ్ గారిని గుర్తు చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను. బాలమిత్రుడైన అబ్దుల్ హనీఫ్ ఎంబడి చిన్నప్పటి నుంచి నేను చదువుకునే వాడిని. నేను వేరే పార్టీలో ఉన్నప్పుడు పవన్ కళ్యాణ్ గారి దగ్గర తీసుకెళ్లి నన్ను ఈరోజు ఈ స్థాయికి తెచ్చిన ఆ మిత్రుడు హనీఫ్ మీ కృతజ్ఞత తెలియజేస్తున్నాను. అంటే అంత పవిత్రంగా ఉంటుంది, ఎవరైనా కానీ అంత పవిత్రంగా వాళ్ళ ఆలోచనలు కానీ, మన అబ్దుల్ హనీఫ్ కానీ, అదేవిధంగా అరహం ఖాన్ గారు కానీ, మన ఆబేద్ కానీ, ఇటువంటి వ్యక్తులు పార్టీ అధ్యక్షులు గారు ఎవరి ఉండడం నేను గర్వపడుతున్నా. ఎందుకంటే చాలా మందిని చూసిన నేను, కానీ వాళ్ళు వాళ్ళ స్వార్థం గురించి కొన్ని రోజులు ఉండి వెళ్ళిపోతుంటారు. కానీ మన మైనార్టీ సోదరులు కూడా ఈ రకంగా ఉండడానికి భావించింది చూస్తున్నా నేను. ఎందుకంటే వాళ్ళ ఆలోచనలు కానీ, వాళ్ళ విధానం కానీ మంచి చేయాలని కానీ ఎక్కడ కూడా ఎవరికి చెడు చేసే ఉద్దేశం వాళ్ళకు ఉంటుంది. అటువంటి వ్యక్తులు మనతో పాటు జర్ చేస్తున్నందుకు నేను గర్వపడతాను. అదేవిధంగా సుధర్జిత్ గారి గురించి రెండు మాటలు మాట్లాడాలి. మన తెలంగాణ పెద్ద నల్గొండలో పుట్టి ఈ రోజు యావత్ భారతదేశానికి పరిచయమైన వ్యక్తి. ఎందుకంటే ఆయన భావాలు చాలా గొప్పగా ఉంటాయి. ఎక్కడ పోయినా కానీ ఆయన మైనార్టీ సోదరుల గురించే కాదు, అందరూ కలిసిమెలిసి ఉండాలి అనేది ఒక మెసేజ్ అనేది భారతదేశం వ్యాప్తంగా ఇస్తుంటే నేను చాలా గర్వంగా గర్వపడుతున్నాను. ఎందుకంటే ఇటువంటి వ్యక్తులు మన భారతదేశంలో చాలా చాలా కావాలి. సుధర్జిత్ లాంటి వారి వ్యక్తులు ప్రతి రాష్ట్రంలో, ప్రతి నగరంలో, ప్రతి జిల్లాలో ఉండాలని నేను కోరుకుంటూ అటువంటి భావాలని ముందు తీసుకెళ్లి భారతదేశం యొక్క ఐక్యతని ఇంకా ముందు తీసుకెళ్లాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ తెలియజేస్తాను.